మీ అందరికి ప్రభు యేసు క్రీస్తు నుండి శుభములు ఆశీర్వాదాలు దీవెనలు కలుగును గాకని ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రకటించబడిన ఏ మాట కూడా వ్యర్థం కాదు, ఎందుకంటే ఆయన నామం శ్రేష్టమైన నామం గనుక ఆయన నామములో మేము పలికిన ప్రతి మాట మీ జీవితంలో మంచి చేస్తుంది. కనుక కొద్దిసేపు మీ అవధానం ఇటువైపు ఉంచాలని కోరుతున్నాం. ఇవన్నీ మీకు ఉపయోగమే. ఈరోజు కానీ ఈ మాటలు మీరు వింటే మీ జీవితాంతం మీకు ఉపయోగపడే మాటలు ఇవి. బైబిల్లో కొన్ని మాటలు మా సహోదరులు చదివి వినిపించారు. మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు, కానీ దేవుడే తన మట్టుకు తానే మన దగ్గరకు వచ్చి తన ప్రేమను ప్రకటించాడు. అంటే మనుషులకు దేవుడి మీద ప్రేమ ఉంటుంది, అది అవసరాల కోసం ప్రేమ. ఏదో దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని మార్గాన్ని ప్రేమిస్తే మనకు మంచి జరుగుతుంది, మనకు ఉపయోగం కలుగుతుంది అని ఏదో ఒక అవసరం కోసం దేవుడు మనం ప్రేమిస్తాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించడంలో ఆయన అవసరం ఇంకేమీ లేదు, ప్రేమే. ప్రేమే ప్రేమ అవసరం. కనుక ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం జరిగించి తన దగ్గర నిత్య జీవితం మనం గడపాలని గొప్ప ప్రణాళిక వేశాడు. ఈ మాటలు మీకు అర్థం అవుతాయో లేదో మాకు డౌటే, కానీ మీకు అర్థం అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేస్తున్నాం. ఆయనే చూసుకుంటాడు. దేవుడు గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మన కోసం గొప్ప బలియాగం జరిగించాడు. ఇప్పుడు ఆ బలియాగం మూలంగా మన పాపాలు క్షమించబడతాయి. క్షమించబడిన తర్వాత మళ్ళీ మనం ఆ పాపాల జోలికి వెళ్ళము. మనం పరిశుద్ధంగా జీవించే ఏర్పాటు దేవుడు చేశాడు. ఎలా అంటే ఆయన మాటలు మాట మాటికి చదవడం ద్వారా, ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని విషయాలు మాట మాటికి వినడం ద్వారా, వాటి గురించి మాట మాటికి మనం మాట్లాడుకోవడం ద్వారా, ఆ మాటలను పాటించే వారితో మనం సహవాసం చేయడం ద్వారా, మరి యేసు ప్రభు సన్నిధికి మాట మాటికి వెళ్ళి 10 మందితో కూర్చొని ఆయన ఆరాధించడం ద్వారా మనం రోజు రోజుకి పరిశుద్ధులంగా మారిపోతాం. అంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగిన దానికి ప్రతిఫలంగా పరిశుద్ధత అనే బహుమానం మనకి ఇవ్వబడుతుంది. మన నోరు, మన చూపులు, మన చేతలు అన్ని పరిశుద్ధం అయిపోతాయి, మంచిగా మారిపోతాం. అప్పుడు ఎంత సంతోషం. అద్దం ముందు మనం నిలబడితే మన మీద మనకే అసహ్యం పుట్టిన రోజుల నుండి మన మీద మనకే ఇష్టం పుట్టిన రోజుల్లోకి వస్తాం. ఇందులో ప్రేమ ఉన్నది, దేవుని ప్రేమ ఉంది. ఇలా మనం మారడంలో దేవుని ప్రేమ ఉంది. మన జీవితాలు చక్కగా తీర్చిదిద్దబడంలో దేవుని ప్రేమ ఉంది. ఆ దేవుని ప్రేమతోనే ఈ భూమి మీద జీవిస్తాం. చనిపోయిన తర్వాత ఇంత గొప్పగా ప్రేమించిన దేవుని దగ్గరికే మనం వెళ్ళిపోతాం. ఇదే మానవ జీవితానికి కావలసిన ముక్తి. ఈ మాటలు, చిన్న మాటలు మీకు వినిపించాం. దయచేసి ఆలోచించండి. మీకు దగ్గరలో ఏదైనా యేసు ప్రభు ఆలయం ఉంటే వెళ్ళండి. ఒకవేళ ఆదివారం అందరితో పాటు వెళ్ళే సాహసం చేయలేకపోతే ఆ దైవజనుణ్ణి, ఆ పాస్టర్ గారిని మామూలు రోజుల్లోనైనా ఒకసారి కలుసుకొని 4 మాటలు వినిపి మరి నేర్చుకొని ప్రార్థన చేయించుకొని మీ కష్టాలు చెప్పుకొని మీరు ఆ ప్రభు ప్రేమను పొందాలని మేము కోరుతున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.